మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధుర మమకారం. ఓకే అండి, మరి పిల్లలిద్దరూ రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఈ రోజు వీళ్ళిద్దరు ఏం వెరైటీస్ అడుగుతారో అండ్ మదర్స్ వెరైటీస్ ఎలా చేస్తారు. సో ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసేసుకుందాం. హాయ్. హాయ్. ఏం పేరు నీ పేరు? నా పేరు సాయి సుమనీష్. సుమనీష్, మీ మమ్మీ ఎవరు ఇద్దరు? మానస. మానస గారు ఎవరండి? హాయ్ అండి. ఏం చదువుతున్నావు సుమనీష్? నువ్వు సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. నీకు బ్రదర్ సిస్టర్స్ ఉన్నారు ఎవరైనా? బ్రదర్ ఉన్నారు. పెద్ద బ్రదరా చిన్న బ్రదరా? చిన్న బ్రదర్. చిన్న బ్రదరా, ఏం పేరు? సులక్షణ్. భలే ఉన్నాయా మీ పేర్లు. సరే, అమ్మ చేసేవన్నీ కూడా నీకు ఇష్టమైన వెరైటీస్? అన్ని తింటావా? ఇష్టం. లేనిది ఏమైనా ఉందా? ఏం లేదా. సరే, నీకు ఇష్టమైన వాటిలో 3 వెరైటీస్ ఆలోచించి పెట్టు, నేను మళ్ళీ వస్తా అప్పుడు నాకు చెప్తూ గానీ. ఓకే. హాయ్. హాయ్. నీ పేరేంటి? నా పేరు శ్లోకశ్రీ. శ్లోకశ్రీ, నువ్వేం చదువుతున్నావు? నేను 4th క్లాస్ చదువుతున్నా. వెరీ గుడ్. నీ మదర్ పేరేంటి? మాధవి. హాయ్ మాధవి గారు. హాయ్ అండి. నీకు ఫేవరెట్ ఏదైతే ఉందో అమ్మ చేసే వాటిలో అవి ఒక 3 ఆలోచించి పెట్టు. ఓకేనా, నేను రాస్తాను వాటిల్లో మమ్మీ ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఈరోజు చేస్తాను. ఓకే. ఒకటి తీసుకోండి. సో మళ్ళీ చూద్దాము, మీ దగ్గరే ఉంచండి. సో రెడీ ఆ శ్లోకశ్రీ, నువ్వు చెప్తావా? చెప్పు. మీరు కూడా ఒకటి. నాకు పరీక్ష. ఓకే, సో చూద్దామా మీకేమొచ్చిందో. మీకు మురుకులు వచ్చాయండి. ఓకే. మీరు పరీక్ష అన్నారు కదా, చిన్న పరీక్షే, పెద్ద పరీక్ష కాదు. ఇప్పుడు ఇక్కడే ఉందో చూద్దాం. ఈయన వెరైటీ వెరైటీగా అడిగాడు. ఓ, మీకేమో బర్ఫీ వచ్చింది. ఓకేనండి. ఓకే, బాసుంది వస్తే బాగుండేది. ఓకే, సో మరి ఇద్దరు అంటే బర్ఫీ అన్నారు, మురుకులు అన్నారు కదా, మనం వాటిలో వెరైటీస్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఏదన్నా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తో ట్రై చేయండి. ఓకే. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? మరి ఏం బర్ఫీ చేస్తారు? నేను పంప్కిన్ బర్ఫీ చేస్తాను. పంప్కిన్ బర్ఫీ చేస్తారా? సూపర్. ఓకే, మరి పంప్కిన్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. పంప్కిన్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, పాలపొడి 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పంచదార 1/2 కప్పు, పాలు 1 కప్పు. పంప్కిన్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి మాన్సా గారు. స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏంటి, మనం కొంచెం పంప్కిన్ వేయించాలా? అవునండి. ముందుగా స్టవ్ వెలిగించి 1 స్పూన్ ఫస్ట్ గా నెయ్యి వేసుకోవాలండి. సో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయట్ చేద్దాము. ముందుగా బాదం వేస్తున్నానండి. ఓ, బాదం పొట్టు తీసేసారా? అవునండి. ఓకే ఓకే. పంప్కిన్ మనం కొంచెం ఎట్లా గట్టి తీసుకోవాలా, లేకపోతే కాస్త మెత్తగా ఉండేదా? కొంచెం గట్టిగా ఉన్నది తీసుకోవాలండి. మరీ పండిందంటే బాగుండదు. సో మీడియం అన్నమాట. సో దీంతో పాటు కాజు కూడా వేసేస్తున్నానండి. అయితే కొంచెం పచ్చి గుమ్మడికాయ అయితే బాగుంటుంది అన్నమాట. మరీ పచ్చిది కాకుండా, మరీ పండు కాకుండా. ఓకే, మీడియం. సో యూజువల్ గా మనం హల్వా అది చేస్తుంటాం కదా ఎక్కువ. అవునండి. సో సేమ్ ఇంకా అదే ప్రాసెస్ లో కొంచెం బర్ఫీ కొంచెం గట్టిగా చేసుకోవాలేమో. మామూలుగా పిల్లలు స్వీట్స్ మామూలుగా పంప్కిన్ ఇస్తే తినరు కదా. అవును. సో వాళ్ళకి ఇట్లా డిఫరెంట్ టేస్ట్ గా ఉంటుందని. ఇప్పుడు ఇదైతే మనకు నిలవేం ఉండదేమో కదా. నిలవే, ఎప్పటికప్పుడు చేసుకొని తినేయటమే. ఓకే, ముందుగా గుమ్మడికాయ తురుము అండి. సో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా మాన్సా గారు? లేదండి, హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో ఏంటి కాలక్షేపం ఇంట్లో మీకు? అంటే మాది కంబైన్ ఫ్యామిలీ అండి. మేము అత్తయ్య మావయ్యతో కలిసి ఉంటాము. మాకు కిరాణా షాప్ ఉంది. ఓకే. సో నేను ఆన్లైన్ లో కూడా కొంచెం అంటే టైం పాస్ కి అలా బిజినెస్ ట్రై చేయడము అలాంటివి చేస్తుంటాను. సో ఇంట్లో కూర్చొనే చేసేస్తుంటారు అన్నమాట. నైస్ నైస్. సో కలర్ చేంజ్ అవ్వాలా కొంచెం? కొంచెం లైట్ గా చేంజ్ అవుతే ఆ వాటర్ అనేది కంటెంట్ అనేది పోతుంది కదా. ఓకే. సో అప్పుడు మనకి టేస్టీగా వస్తుంది అంటే
వాటర్ కంటెంట్ వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు ఇది మనం బర్ఫీలో చేసుకున్నప్పుడు అంటే అది ఫాస్ట్ గానే ఆరుతుంది అండి, లేకపోతే ఎట్లా కొంచెం సాఫ్ట్ గానే ఉంటుందా? కొంచెం సాఫ్ట్ గానే ఉంటుందండి, మరి గట్టిగా కాదు. అలా ఏమవ్వదు. ఓకే, ఇది కొంచెం వేగింది కదండి, పాలు పోసేసుకుంటాం. యూజువల్గా హల్వా లాంటి వాటికైతే మనకంటే కొంచెం మెత్తబడ్డా కూడా మనకు అంత ఇబ్బంది ఉండదు కదా, ఎందుకంటే అది మనం అలాగే తినేస్తాం కాబట్టి. సో ఈ బర్ఫీ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, అంటే కాస్త పీసెస్ గా కట్ చేసుకునే విధంగా వస్తే సరిపోతుంది. ఎప్పుడైనా హల్వా చేసి దాన్ని అలా బర్ఫీ చేసేస్తారా ఏంటి మీరు? బర్ఫీ లాగే చేద్దామని బర్ఫీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మిల్క్ పౌడర్ అండి ఇది. ఓకే, సో ఈ మిల్క్ పౌడర్ దీంట్లో వేస్తాం. సో కొంచెం టేస్ట్ కి బాగుంటుంది కదా, కొంచెం థిక్నెస్ కూడా వస్తుంది. యూజువల్ గా బయట కండెన్స్ మిల్క్ ఉంటుంది కదా, అలాంటి టేస్ట్ వస్తుంది అన్నమాట. యా, సో బయట కొన్న స్వీట్స్ ఆ ఫ్లేవర్ లో ఉంటాయి, అంటే చాలా మందికి పాలపొడి యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ వస్తుంది అనేది అంటే అందరికి తెలియదు, ఇట్లా చూస్తుంటే తెలుసుకుంటూ ఉంటారు. ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ తెలియదు, ఇప్పుడే తెలిసిందా మీకు? చూసారా ఇలా ఉంటారు అన్నమాట కొంతమంది. అది వేస్తే ఒక మంచి మనకి బయట కొట్లో కొనుక్కుంటే ఆ టేస్ట్ వస్తుంది కదా, మనం చాలా మంది అంటారు కదా ఇది బయట కొనుక్కున్న దానిలాగా లేదని చెప్పి. ఇలాంటి చిన్న చిన్న వేసుకుంటే ఇంట్లోనే మనకి ఆ టేస్ట్ వచ్చేస్తాయి, అంటే తెలియాలి బేసిక్ గా. సో ఇప్పుడు చక్కెర వేసేసుకుందాం. సో ఇది బెల్లంతో చేస్తే బాగుందా అండి? బెల్లంతో చేసుకోవచ్చు, చక్కెరతో చేసుకోవచ్చు, దేంతో అయినా బానే ఉంటుంది. ఓకే, అది ఎందుకంటే కొన్ని స్వీట్స్ అంటే పిల్లలు, మనం పెద్దవాళ్ళం అంటే తినగలుగుతాము, కానీ పిల్లలు తినలేరు కదా. దేనికి పిల్లలు బెల్లం అంత తొందరగా తింటావా? సుమనేష్ నీకు స్వీట్స్ బాగా ఇష్టమా? బాసుంది బాగా ఇష్టమా? బాసుంది చెప్పాడు, నేను కూడా బాసుంది వస్తుందేమో అనుకున్నాను, కానీ బర్ఫీ వచ్చింది. బర్ఫీ ఇష్టమేనా? పంప్కిన్ బర్ఫీ ఇష్టమా? ఏం బర్ఫీ ఇష్టం? పంప్కినే ఇష్టమా? ఇది ఇంకొంచెం దగ్గరకు వచ్చేయాలండి, ఇంకా దగ్గరికి రావాలండి. ఓకే, సో ఇలాచి పౌడర్ ది తర్వాత యాడ్ చేసుకుందాం, లాస్ట్ లో ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది కదా. ఇది అవుతుంది కదండి, గ్రేసింగ్ కూడా చేసుకోవాలి ప్లేట్ కి. ఆ చేయండి, నేను ఇది చూసుకుంటాను. ఓకే, ఈ సర్వింగ్ ప్లేట్ లో కొంచెం నెయ్యి వేసి అయితే ఈ బర్ఫీ మొదలు పెట్టినప్పుడు మనము బర్ఫీ లాగా వస్తే బర్ఫీ తినొచ్చు, లేదంటే హల్వా లాగా తినొచ్చు. ఆప్షన్ అనేది ఎలాగో తీగా ఉంటుంది కాబట్టి ఏది చేసుకున్నా బాగానే ఉంటుంది. కానీ దేని టేస్ట్ దానికి? తినడం ముఖ్యం, తినడం ముఖ్యం. ఆహా, ఏముంది, అదైతే ముక్కలా కోసుకొని తింటాం, ఇదైతే స్పూన్ వేసుకొని తింటాం, అంతే కదా తేడా. అంతే, ఇంకా కొంచెం నెయ్యి ఉంటుంది కదండి, అది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఏంటంటే ఇప్పుడు నెయ్యి వేయడం వల్ల మనకి స్టిక్ అనేది కాదన్నమాట, మనకు తెలిసిపోతుంది అయిపోయింది లేని, అయిపోయింది లేని కూడా తెలిసిపోతుంది. కొద్దిగా ఇలాచి పౌడర్ అండి, ఇది దగ్గరికి రావాలి, ఇంకా కొంచెం గట్టిగా గట్టిగా. అప్పుడు ఏంటంటే అది స్టిక్నెస్ కూడా కాదు, మనకి ఇట్లా తెలిసిపోతుంది. అవును, బర్ఫీ అవ్విందా లేదా అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. సరిపోతుందండి ఇలాగా? కొంచెం ఒక 1 మినిట్ అండి, సరిపోతుంది. ఆల్మోస్ట్ ప్యాన్ కంటే కూడా అంటకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. ఓకే, ఇలా స్ప్రెడ్ చేస్తే మనకి బర్ఫీ ఈజీగా కట్ చేసుకోవడానికి వస్తుందండి. లాస్ట్ కి గార్నిషింగ్ కి డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. సో వాళ్ళకి ఇలా డ్రై ఫ్రూట్స్ కనిపించే వారికి పిల్లలు ఇష్టంగా తింటారు. ఓకే, గీతా గారు డిష్ రెడీ అండి. సో కొంచెం చల్లారితే మనం పీసెస్ గా కట్ చేసుకోవచ్చు. పంప్కిన్ బర్ఫీ రెడీ అండి. తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. పంప్కిన్ బర్ఫీ తయారు చేసే విధానం, ఒక ప్యాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే ప్యాన్ లో గుమ్మడి తురుము వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి పాల పొడి వేసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, నెయ్యి, యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి దగ్గర పండివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి గట్టి పండివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే పంప్కిన్ బర్ఫీ రెడీ. ఓకే అండి, మరి పంప్కిన్ బర్ఫీ తయారీ విధానం చూసారు కదా.
సో రాజు గారు ఇందాక అలాగే పెట్టాము కాస్త అల్లారితే కట్ చేయొచ్చని. ఓకే సో కట్ చేద్దాం. బాగుందండి, టేస్టీగా వచ్చింది. సో పంప్కిన్ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ గా తెలుస్తుంది. ఎక్కువ ఏంటంటే క్యారెట్ బీట్రూట్ వీటితో ఎక్కువగా చేస్తుంటారు కదా, పంప్కిన్ చాలా తక్కువ తక్కువ అంటే బూడిద గుమ్మడికాయ ఎక్కువ చేస్తుంటారు కానీ ఈ యాక్చువల్ గుమ్మడికాయతో అనేది తక్కువగా చేస్తూ ఉంటారు. బాగుంది, నచ్చిందా నీకు? ఓకే, మరి పంప్కిన్ బర్ఫీ చూసారు కదా, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. క్యారెట్ ఎలాగో మన ఆరోగ్యానికి మంచిది, అలాగే నిమ్మరసం కూడా అందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ రెండింటితో కలిపి తీసుకున్నట్లయితే మరిన్ని ఉపయోగాలు ఉన్నాయి. అవేంటి అంటే, క్యారెట్ రసం లాగా చేసేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ప్రతిరోజు భోజనానికి ముందు ఒక 10-15 నిమిషాలు ముందు కనుక తాగుతూ ఉన్నట్లయితే ముక్కుకు సంబంధించిన సమస్యలు, జలుబు చేయడము, నోస్ బ్లాక్ అయిపోవడము, కొన్నిసార్లు ముక్కులో నుంచి గాలి సరిగా ఆడకుండా ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి.